దేవుని సేవా పిలుపు నాకు ఎలా వచ్చింది అనే ప్రశ్న. వాస్తవానికి నేను దేవుని సేవకుల కుటుంబంలో పుట్టాను, మీలో చాలామంది తెలుసు. నేను యవనకాలంలోకి వచ్చిన తర్వాత, రక్షణ పొందిన తర్వాత దేవుని సేవ చేయాలని మాత్రం నేను అనుకోలేదు. ఏ పనైనా చేద్దాం, ఏ ఉద్యోగం అన్నా పర్వాలేదు. చేసిన తర్వాత నేను డబ్బు సంపాదించి నా తల్లిదండ్రులను సపోర్ట్ చేయాలనే ఆలోచన బాగా ఎక్కువగా ఉండేది. ఎందుకు ఆలోచన ఉండేది అంటే, మా తల్లిదండ్రులు దేవుని సేవ ప్రారంభించిన తర్వాత ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారు. అఫ్కోర్స్ దేవుని సేవలో ఖచ్చితంగా శ్రమలు ఉంటాయి, ఇబ్బందులు ఉన్నాయి. వాటన్నిటిని ఎదుర్కొంటున్నప్పుడు నేను వారిని క్లోజ్గా అబ్జర్వ్ చేస్తున్నానేమో, అలాంటి వాటన్నిటికి నేనైతే సిద్ధంగా లేను అని అనిపించింది. దేవుని సేవ చేయడం అంటే చిన్న విషయం కాదు. మొట్టమొదటి అంశం చాలా హ్యూమిలిటీ ఉండాలి, అర్థం చేసుకునే మనసు ఉండాలి, సహనం ఎక్కువ ఉండాలి, పేషెన్స్ ఉండాలి, ఓర్పు ఉండాలి. ఇవన్నీ అంత ఈజీగా మనకి వచ్చేవి కాదు. చాలా ప్రయాసపడాలి, సెల్ఫ్ కంట్రోల్ బాగా ఎక్సర్సైజ్ చేయాలి దేవుని సేవలో. అంత మాత్రం కాకుండా ఆల్రెడీ మా తల్లిదండ్రులు ఇద్దరు కూడా దేవుని సేవలో ఉన్నారు కాబట్టి నేను మరలా సేవ ఎందుకు, నేను ఉద్యోగం చేసి డబ్బులు సంపాదించాలనే ఆలోచన నాకుండేది. కానీ ఎప్పుడైతే దేవుడు తన వాక్యం ద్వారా మాట్లాడడం ప్రారంభించారో, నా హృదయంలో ఒక ఆలోచన, దేవుడిస్తున్న ప్రేరణ ఏంటంటే, దేవుని సేవకు నేను ఏర్పాటు చేసుకున్నానని దేవుడు మాట్లాడడం ప్రారంభించారు. ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఎస్పెషల్లీ నేను ప్రార్థన చేసుకుంటున్నప్పుడు ఎక్కువగా ఆ ప్రేరణ నాకు వచ్చేది. ఆ తర్వాత దేవుని వాక్యం చదువుతున్నప్పుడు అలాంటి వాక్యాలు ఎవరో ఎంబోజ్ చేసినట్లుగా, దేవుని వాక్యం చదువుతూ ఉంటే కొంచెం హైలైట్ అయినట్టుగా ఆ మాటలు, దేవుని సేవా పిలుపుకు సంబంధించిన మాటలు చాలా క్లియర్గా నాకు కనబడుతుండేవి. ఆ తర్వాత దేవుని వాక్యాన్ని నేను చదువుతున్నప్పుడు ఒకసారి హగ్గయి గ్రంథం 2:23 ద్వారా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు చాలా క్లియర్గా. ఆ మాట చదువుతున్నప్పుడు నా కళ్ళ నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఇంకా అది దాటి ముందుకు వెళ్ళలేకపోతున్నాను. ఇంకా ఆ మాటే మరలా చదవాలనిపించిన ఆ మాట హగ్గయి 2:23, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను, అది నా సేవా పిలుపు. ఆ వచనాన్ని బేస్ చేసుకునే నేను దేవుని సేవకు రావడానికి ప్రభు సహాయం చేశారు. సో నేనైతే దేవుని సన్నిధిలో అడిగాను, ప్రభు నన్ను మినహాయిస్తే ఇంకా చాలామంది దేవుని సేవలో వాడబడ్డానికి సిద్ధంగా ఉన్నారు, వారిని వాడుకో ప్రభు, నన్ను వదిలే నేను అన్నాను. కానీ దేవుని ప్రణాళికలు, వాట్ వీ బిలీవ్ ఇన్, వాట్ ద బైబిల్ సేస్, గాడ్ హ్యాస్ అ ప్లాన్ ఫర్ ఎవ్రీ వన్స్ లైఫ్. ప్రతి ఒక్కరి విషయంలో దేవునికి ఒక ప్రణాళిక ఉంటుంది. ఆ ప్రణాళికకు మన జీవితాన్ని కనెక్ట్ చేసినప్పుడే విస్తారమైన ఆశీర్వాదాన్ని మనం చూడగలం. ఇంకో మాటలో చెప్పాలంటే, ఫుల్ఫిల్మెంట్ అనేది దాని మీద ఆధారపడి ఉంది. సో దేవుని సేవా పిలుపు మొట్టమొదటిగా దేవుని వాక్యము ద్వారా నేను పొందుకున్నాను. చాలామంది దేవుని సేవకులు నా కోసం ప్రార్థన చేశారు. అనేక మంది ప్రార్థన చేస్తున్నప్పుడు దేవుడు వారికి ఇచ్చిన తలంపును కూడా వారు నాతో పంచుకోవడం ప్రారంభించారు. దేవుడు నిన్ను సేవకు పిలుస్తున్నారు, ఆయనను బలంగా వాడుకుంటారని అనేక మంది దేవుని సేవకులు, మా ఇంటికి వచ్చిన దేవుని సేవకులు కానీ మాకు తెలిసిన చాలామంది అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నప్పుడు, సో నేను అనేక విధానాల్లో ఆ సేవను, దేవుని సేవా పిలుపును కన్ఫర్మ్ చేసుకున్న తర్వాత ప్రభు పరిచర్యకు వచ్చాను. దేవుని పరిచర్యలో ఉన్న ఆనందం, సంతోషం సంపూర్ణంగా అనుభవించగలుగుతున్నాను. సో నా 19వ ఏట, నా 15వ ఏట నేను యేసు ప్రభు నా సొంత రక్షకుడిగా అంగీకరించాను. నా 19వ సంవత్సరంలో యేసుక్రీస్తు ప్రభుని నా సొంత రక్షకునిగా అంగీకరించిన తర్వాత 19th ఇయర్లో నేను దేవుని సేవా పిలుపును అందుకుని ప్రభు పరిచర్యలో ప్రారంభించబడ్డానికి, కొనసాగడానికి ప్రభు సహాయం చేస్తున్నారు. సో నా 19th ఇయర్ అనగా 2001లో నేను సంపూర్ణ సేవకు నా జీవితాన్ని సమర్పించుకున్నాను. అయితే యంగ్ హోలీ టీమ్ స్టార్ట్ చేసింది మాత్రం 2004వ సంవత్సరంలో, అంటే 3 సంవత్సరాల తర్వాత, నేను పరిచర్యలకు వచ్చిన 3 సంవత్సరాల తర్వాత యంగ్ హోలీ టీమ్ అనే బ్యానర్, ఈ పరిచర్యను ప్రారంభించడానికి ప్రభు సహాయం చేశారు. సో హగ్గయి 2:23 నేను దేవుని సేవకు సమర్పించుకోవడానికి ఉపకరించిన దేవుని వాక్యం.